అజ్మాన్ అసలుదారా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్ ఆలమీన్ సయ్యిదిన వ నబీన వ ఖాయిదిన ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ అలమిల్లాహి ఖాల్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళిని ఉద్దేశించి వల్లదీన యస్లూన మా అమరల్లాహు బిహి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ యొక్క సందర్భాన్ని అయితే పటిష్టపరచమని ఆదేశించారో ఆ సంబంధాలని పటిష్టపరిచేవారు అదృష్టవంతులు అన్నట్ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియజేస్తున్నారు. మన సమాజం మన యొక్క సామాజిక జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ తల్లి తండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, అక్క మామలు ఉన్నారు, ఇక్కడ బంధుమిత్రులు ఉన్నారు, ఆస్తులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, అపరిచయస్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరితోనూ మన యొక్క సంబంధం అనేది ముడిపడి ఉంది. చివరికి మనకు రోజు పాలు ఇచ్చే వ్యక్తి నుండి మొదలు టీవీలో తల్లిలో పల్లీలో ముక్కునే వ్యక్తి వరకు మన సంబంధాలు అనేవి ముడిపడి ఉన్నాయి. ప్రాంతీయ వ్యక్తుల స్థాయి నుండి అంతర్జాతీయ నాయకుల వరకు మన సంబంధాలు ముడిపడి ఉన్నాయి. పరోక్షంగానైనా ప్రత్యక్షంగా అయినా అందులో ముఖ్యంగా మన ఇంటి వాళ్ళ విషయంలో మనం ఇంటి వాళ్ళ విషయాన్ని మనం తీసుకున్నట్టే దీని యొక్క హక్కులు మనపై విపంగకంగా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని మన ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మన కుటుంబంలో ఎక్కువ హక్కులు అనేది మన మీద ఎవరివి ఉంటాయని తల్లిదండ్రులు అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అలాంటి మా ఒకవేళ కురాన్లో దాదాపు 14 చోట్ల తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన తనతో పాటు తీసుకువచ్చాడు. మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి, తల్లి తండ్రుల పట్ల మంచి కార్యలు వ్యవహరించాలి, మీరు నన్ను మాత్రమే పూజించాలి, తల్లి తండ్రుల పట్ల మీరు ఉత్తమంగా వ్యవహరించాలి, మీరు నన్ను మాత్రమే చేరుకోవాలి, తల్లి తండ్రులు మంచిగా మీరు చూసుకోవాలి. ఇలా దాదాపు 14 చోట్ల అల్లాహ్ తన ప్రస్తావన తోటి కలిపి తీసుకొచ్చిన ప్రస్తావన ఎవరిది? తల్లి తండ్రులని. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం అదేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం గమనించినట్టే అతీవుల్లాహ్ వ అతీవుర్ రసూల్, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. ఆయన ప్రవక్త అంటే అల్లాహ్ తన తర్వాత ఎవరిని పేర్కొన్నారు? ఎప్పుడు కాదా ప్రవక్తను, ఎవరిని? ప్రవక్తని మాత్రమే తన తర్వాత పేర్కొన్నాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. అటువంటిది తన తర్వాత తల్లిదండ్రులు పేర్కొనడం అనేది ఎంత గొప్ప యొక్క విషయం, ఎంత యొక్క మహత్వం కూడుతున్న విషయం అనేది ఆలోచించాల్సి ఉంటుంది. తన యొక్క నామం తర్వాతనే, తన హక్కు తర్వాతనే ఎవరు హక్కు గుర్తిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా? తల్లిదండ్రుల హక్కు గురించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా లో ప్రస్తావిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అంటాడు, వఅబుదుల్లాహ వలా తుష్రికు బిహి షైఅ, వఅబుదుల్లాహ వలా తుష్రికు బిహి షైఅ, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనతో పాటు ఇతరులని సాటి కలిపి పూజించండి. వబిల్ వాలిదైన్ ఇహ్సాన, వబిల్ వాలిదైన్ ఇహ్సాన, తల్లిదండ్రులతో మీరు మంచిగా వ్యవహరించండి. అలాగే సముదాయాల విషయంలో మనం తీసుకున్నట్టు ప్రవక్త నూత అలైహిస్సలాం గారి సముదాయం అయినా, ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి సముదాయం అంతకు పూర్వం గతించిన సముదాయాలైనా, ఆ సముదాయాలకు సైతం చెలవించబడిన విషయం ఏమిటి? వారి నుండి తీసుకోబడిన ప్రతిజ్ఞానం కూడా ఏమిటంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించాలన్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెలవించిన ఒక మాటను మనం గమనించినట్లయితే, ప్రవక్తానికి ఒక వ్యక్తి వచ్చారు, నేను మీ చేతుల మీద ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉన్నాను, మీతో పాటు నేను ధర్మోపతి కొట్టుకోవడాలు ప్రాణాలు పోసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను ప్రతిజ్ఞ చేయడానికి వచ్చాను, నేను మాట ఇవ్వడానికి వచ్చానని ఆ వ్యక్తి గమనించుకోగా దైవ భక్తులు అన్నారు, ఏదైనా మీ తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా బ్రతికి ఉన్నారంటే ఇద్దరూ బ్రతికి ఉన్నారు అన్నారు. మరి ఏ స్థితిలో వారిని వదిలి వచ్చామన్నారంటే, నేను వచ్చే సమయంలో అయితే వారు సుఖరాములకి రాజీ అనేది ప్రవర్తలేదు, వారిద్దరిని ఏడుస్తూ నేను వదిలి వచ్చేసానని ఆ వ్యక్తి వారి వచ్చామన్నారు. అంటే నువ్వు తిరిగి వెళ్ళిపో, నీ యొక్క జిహాద్ ఎందులో ఉంది? నీ
తల్లి కంప సేవలో ఉంది, నీ తల్లి కంప సేవలో ఉంది, వారి సేవ తీసుకుని నువ్వు తల్లిను వారి ఇద్దరి పాదాల పెంచే సర్వం ఉందని వారిద్దరి ఆధార చెంత స్వర్గం ఉంది. కనుక నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి కోపం అతన్ని తిరిగి పంపించేశారు. అలాగే మరో సందర్భంలో మరో వచ్చేసి దైవం నా పద వ్యవహారానికి ఎక్కువ ఎవరు అడుగురు అంటే సంవత్సరం మాటండి తల్లి తమ్ముళ్ళని వ్యవహారానికి ఎక్కువ అడుగుతారు. మరో సందర్భంలో మరో వ్యక్తి జరిగినప్పుడు ఉపాసనా విద్యులన్నిట్లోను మనిషి పాటించే విశ్వాసం పాటించే ప్రక్రియలన్నిట్లోను అనేది తన యొక్క అంతర సమాజానికి వారు తెలియజేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే భౌతికంగా మనం గమనిద్దాం, భౌతికంగా మనం గమనించినట్లయితే భౌతికంగా తల్లి తండ్రుల పాత్ర అనేది ఒక వ్యక్తి ఎదుగుదలలో పెరుగుదలలో చాలా పెద్ద పాత్ర అన్నారని ఎవరు నిరాకరించలేదు. అయితే ఇందులో తల్లి పాత్ర అధికమైనది సందేకన తల్లి పాత్ర తాంత్రికంగా అధికమైనది. నిజంగా మనం చెప్పుకోవాలంటే తండ్రి పాత్ర కేవలం శిశువు యొక్క రూపకల్పనలో గాని శిశువు యొక్క ఎదుగుదలలో గాని తండ్రి పాత్ర ఏ వాటితో తెలుసా, కొన్ని క్షణాలని కొన్ని క్షణాలని మాత్రం, కొన్ని క్షణాలని కొన్ని క్షణాలని మాత్రమే. మిగతా మొత్తం పాత్ర పోషించేది ఎవరు, తల్లి మాత్రమే మిగతా మొత్తం పాత్ర పోషిస్తుంది. ముందు నీ తల్లిని క్షీణించుకో అన్నారు. తర్వాత ఎవరు అని అడిగితే తర్వాత కూడా నీ తల్లి అన్నారు. ఆ తర్వాత ఎవరు అని మళ్ళీ ప్రశ్నిస్తే ఆ తర్వాత కూడా నీ తల్లి అని కలిసి ఇంకా నాలుగో సార్లు ఐదో సార్లు చెప్పిన మాట ఏమిటి, నీ తండ్రి అన్నారు. తల్లి తండ్రుల యొక్క మెప్పులోనే అల్లా మెప్పు ఉంది, తల్లి తండ్రుల ప్రసన్నతలోనే అల్లా ప్రసన్నత ఉంది. తల్లి తండ్రులు ఒకవేళ కోపానికి గురయ్యారు అంటే కోపానికి వారిని మనం గురి చేశాము అంటే మనం అల్లాను కోపానికి గురి చేసినట్టు, అల్లా ఆగ్రహాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లా సుభాన తల్లి తండ్రుల తల్లి తండ్రులు రాజీతోటి అల్లా సుభాన రాజీ అవుతారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా కృషి గురించి తెలియజేస్తున్నారని అంటుంది. అలవం ప్రయాస మీద ప్రయాసను చోర్చి బాధ మీద బాధను భరించి తల్లి అతన్ని మోపింది. ఎవరిని ఎవరినినైనా ఎవరినోనా మనలోని ప్రతి ఒక్కరిని నన్ను నా తల్లి మోసింది, మిమ్మల్ని మీ తల్లు మోసారు. ప్రతి తల్లి అనేది తన బిడ్డను బాధ మీద బాధను ప్రయాస మీద ప్రయాసను పూర్తి భరించడం అనేది మోయడం అనేది జరిగింది. అంటారు కదా శిశువుని మోయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయమే. అలాగే ప్రసవ వేదన అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయమే అని అల్లా అంటే బిడ్డను పడడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయమే, బిడ్డను మోయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయమే అని అల్లా వెల్లడిస్తున్నాడు. ఈ కష్టాల కష్టాలను భరించి మన బాధ్యత కరుణాలయంగా నిలిచిన మన కన్న తల్లి పట్ల మనం ఎంత కలితం కలిగి ఉండాలన్న విషయాన్ని మనం ఒకసారి నెరవేర్చుకోవాల్సి ఉంటుంది, చేరించి వేసుకోవాల్సి ఉంటుంది. విషయాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడైతే ప్రభుత్వం తల్లి తండ్రుల పాదాల చెప్పారో అక్కడే ప్రభుత్వం చెప్పిన మరో మాట ఏమిటంటే తల్లి పాదాల చెంత కూడా స్వర్గం ఉంది అన్న, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అన్న. నేను నాశనమైపోయాను, నేను నాశనమైపోయాను, మహాపాపమే నా వల్ల జరిగిపోయింది. మరి దీనికి ముక్తి మార్గం ఏమిటి, నా పాపని నేను ఎలా ప్రక్షాళించుకోవాలని ఆ వ్యక్తి దైవకృపలతో విన్నవించుకున్నప్పుడు దైవకృపలు ఎలా వదిలిన వాడన్నారు, నీ తల్లి వస్తుందా
ఆ యొక్క అభిషేకం అందరికీ కల్పించాలని